Hello, welcome to my YouTube channel Mom of Kian. So, like, మనం గ్రిప్పే కి కిండర్ గార్డెన్ కి పంపించేటప్పుడు మనల్ని కొన్ని ఐటమ్స్ ఇవ్వమంటారండి వాళ్ళ గ్రిప్పే వాళ్ళు కానీ కిండర్ గార్డెన్ వాళ్ళు కానీ. సో అవి ఏంటివి అనేది నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మ్యాచ్ ఫోల్డర్ అంటారండి, లైక్ లైక్ వర్షంలో బుద్ధలో ఆడినప్పుడు వాళ్ళ డ్రెస్ ఖరాబ్ కాకుండా వేస్తారంట పడి నుంచి. సో దానికోసము ఇది మ్యాచ్ ఫోల్డర్ అంటారు అనమాట. సో ఇట్లా ఉంటుంది, ఇవి పైన ఇలా ఉంటాయి అంట క్లిప్స్. అలానే మ్యాచ్ ఫోల్డర్ మ్యాచ్ జాకెట్ కూడా అండి, రెయిన్ జాకెట్ కూడా అండ్ రెయిన్ ప్యాంట్స్ అండ్ రెయిన్ జాకెట్ అనమాట. వాటర్ ప్రూఫ్ ప్యాంట్స్ అండ్ వాటర్ ప్రూఫ్ జాకెట్స్ కూడా అనమాట. సో దీనిపైకి టాప్ కూడా తీసుకోవాలన్నమాట, ఇది ఒకటి ఇవ్వమంటారు. దీంతో పాటు ఒకటి స్నో అంజుకే అనమాట, బయటికి అవుట్డోర్లో వెళ్ళినప్పుడు వింటర్లో వాళ్ళకి చల్లగా ఉండటానికి ఒకటి స్నో లైక్ ఫుల్ సూట్ కానీ ఏదైనా స్నో అంజుకే ఒకటి ఇవ్వమంటారు. అలానే స్నో బూట్స్ కూడా, దాంతోపాటు రెయిన్ బూట్స్ కూడా ఇవ్వాలండి. ఒక జాకెట్ ఇలా ఒక జాకెట్ కూడా ఇస్తే బెటర్, వాళ్ళ దగ్గర ఉంటుంది ఒకటి అండ్ టూ పేర్ ఆఫ్ ఎక్స్ట్రా పేర్ ఆఫ్ డ్రెస్సెస్ వాళ్ళ దగ్గర పెట్టడానికి. అలానే ఫేస్ క్రీము, బాడీ లోషన్ వచ్చేసి ఇవ్వాలి, డైపర్స్ ఇవ్వాలి. ఇన్ కేసు బేబీస్ కానీ ఫార్ములా కానీ మిల్క్ కానీ ఏదైనా తాగితే ఒక మిల్క్ బాటిల్ ఇవ్వాలి వాళ్ళకి, ఒకవేళ వాటర్ బాటిల్తో తాగితే వాటర్ బాటిల్ ఇవ్వాలి. అలానే ఫార్ములా వేస్తే మనం రోజు వాళ్ళకి ఫార్ములా వేసి ఇవ్వాలన్నమాట పోర్షన్ చేసి, సో దట్ వాళ్ళు అక్కడ ఈజీగా కలిపి వాళ్ళ బేబీస్కి తాపిస్తారనమాట. సో అదొకటి. ఇంకా ఒకటి క్యాప్ అండి, లైక్ సెమీ వింటర్కి లైక్ ఎక్స్ట్రా వింటర్కి కూడా ఒక ఒక క్యాప్ మనం ఇస్తే బెటర్ అనమాట. లైక్ ఫుల్ ఇయర్స్ కవర్ అయ్యేటట్టు ఉంటే బెటర్, వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనమాట. అలానే హౌస్ షూ హే అండి, హౌస్ షూ వచ్చేసి ఎక్కువ ఇలా ప్రెస్ చేసి పెట్టే ఈజీగా లైక్ వేయటానికి తీయటానికి ఈజీగా ఉండే షూస్ ఇవ్వాలన్నమాట ఇట్లా, సో దట్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇలాంటి హౌస్ షూ ఒక హౌస్ షూ హే ఒకటి ఇవ్వాలన్నమాట. కొన్ని క్రిప్పేలో హౌస్ షూ అడుగుతారు, కొందరు అడిగారు, కొందరు సాక్స్లోనే ఉంటారు. సో కొన్ని క్రిప్పేస్లో హౌస్ షూ అడుగుతారు, అడిగినప్పుడు మాత్రం ఇట్లాంటి షూ హౌస్ షూ అని దొరుకుతాయి ఇక్కడ. సో ఇలా దానికి మాత్రం స్పెసిఫిక్గా ఇట్లా ఇవి ఉండేవి చూసుకుంటే బెటర్ అనమాట. ఒకటి వింటర్కి జాకెట్ అండి, సో ఇలా బేబీస్కి జాకెట్ కూడా ఇస్తే బెటర్. ఎక్స్ట్రా పేర్ ఆఫ్ డ్రెస్సెస్, రెయిన్ బూట్స్ అండి, సో ఇవి కూడా ఒక పేర్ ఇవ్వాలన్నమాట, వాళ్ళ దగ్గర ఉంచుతారనమాట. ఇవి బేబీకి ఏదైనా ఫేవరెట్ టాయ్ అంటే అది కూడా ఇవ్వాలి, ఒక పెసిఫైయర్ ఇవ్వాలి. సో దట్ ఇవన్నీ ఇస్తే వాళ్ళు అక్కడ పెట్టుకుంటారు అండ్ డైపర్స్ కూడా ఇవ్వాలి అకార్డింగ్ టు వాళ్ళ వెయిట్కి ఇచ్చి. దాని మీద అన్నిటికీ నేమ్స్ రాయాలండి, నేమ్స్ అయితే కంపల్సరీ మెన్షన్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హార్ట్కి ఇక్కడ ఉంటుంది అనమాట, ఇక్కడ చూడండి నేమ్ ఉంది. సో ఇక్కడ నేమ్ అవన్నీ ఉంటాయి అనమాట, ప్రతి ఇక్కడ ప్రతి డ్రెస్సెస్కి అట్లా ఇస్తారనమాట. ఇలా కొన్ని పేర్ ఆఫ్ డ్రెస్సెస్కి ఇక్కడ నేమ్ అని మెన్షన్ చేస్తారండి. సో వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ మీద నేమ్ మెన్షన్ చేసి ఇవ్వాలన్నమాట, ఎందుకంటే అక్కడ చాలామంది పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి గుర్తుండవు కదా, మనకి మెన్షన్ చేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనమాట. సో మీరు ఏ ఐటమ్ ఇచ్చినా దాని మీద వాళ్ళకి లైక్ స్టిక్కర్స్ లేకపోతే వాటర్ ప్రూఫ్ మార్కర్తోనో వాళ్ళ పేరు రాసి ఇస్తే బెటర్ అండి. సో దట్ వాళ్ళకి ఒక ఈజీగా ఉంటుంది ఐడెంటిఫై చేయడానికి. షూస్ పైన కానీ లైక్ హాట్ షూస్ పైన కానీ డ్రెస్సెస్ పైన కానీ బాటిల్స్ పైన కానీ నేమ్ రాసి ఇవ్వండి. ఇంకా ఎక్స్ట్రా మీరు ఇవ్వాలనుకుంటే లైక్ గ్లౌజెస్ కానీ వింటర్కి లైక్ షూస్ ఎక్స్ట్రా పేర్ ఆఫ్ సాక్స్ ఇలా ఇవి కూడా ఇవ్వచ్చు అనమాట. సో బ్లాంకెట్స్ కూడా అవసరం అండి క్రిప్పేకి, ఒకటి బ్లాంకెట్, దాని మీద మళ్ళీ క్విల్ట్ కవర్ ఒకటి, బెడ్షీటు, ఇంకా ఇలా బెట్ అని ఇంకోటి కూడా ఇది అడిగారనమాట. సో ఇవి అన్నీ అనమాట అండ్ ఆల్సో కిసెన్ కవర్ అనమాట, పిల్లో కవర్ కూడా కావాలి అన్నారు. సో ఎందుకంటే క్రిప్పేలో పడుకు పెడతారు కాబట్టి వీళ్ళ పర్సనల్ కి వీళ్ళకే యూజ్ చేస్తారు, అందుకోసమే మనల్ని ఇవ్వమన్నారు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Like, share and subscribe.